నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక పండితులు, జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, శ్రావణ మాసం అనగానే మనందరం కూడా చూస్తుంటాం, ఒక రకమైన పండగ వాతావరణం మొదలవుతుంది. చాలా వరకు అన్ని రకాల శుభకార్యాలు, ముఖ్యంగా వివాహాలు చూసుకుంటే శ్రావణ మాసంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకని ఈ శ్రావణ మాసానికి అంత ప్రత్యేకత అంటారు? మనకు చైత్రమాసం నుంచి ఫాల్గుణం వరకు 12 మాసాలు. ఈ 12 మాసాలలో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేటువంటిది ఉంది. అందులో కొన్నిట్లకి చాలా విశేషమైనటువంటి, ఇప్పుడు మనం కార్తీక మాసం తీసుకుంటే మనం వెంటనే శివుడు అని అంటాం, శివుడికి చాలా ఇష్టమైందని. అలా ప్రాముఖ్యత కలిగినటువంటి దాంట్లో ఈ ఒక్క శ్రావణ మాసం చంద్రుడికి సంబంధించింది. ఈ మాసంలోనే ఎక్కువగా వివాహాలు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉంటాయంటే, చంద్రుడు చాలా శుచిస్మితంగా ప్రసన్నవదనంతో ఉంటాడు. శ్రవణ నక్షత్రం అనేటువంటిది శ్రావణ మాసం, శ్రావణ పౌర్ణమి అనేటువంటిది శ్రవణ నక్షత్రంతో కూడి ఉంటుంది. కనుక ఈ ఒక్క ఈ మాసానికి చంద్రుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. ఏదైనా మనం ఒకటి చేద్దాము అని అనుకుంటే చేసేటువంటి దానికి 1000 రెట్లు ఫలితాన్ని ఆయన మనకు ఇస్తాడు. ఎవరు? చంద్రుడు 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తాడు. ఎందువలన ఇస్తాడు అని అంటే, ఏ ముహూర్తం పెట్టుకోవాలన్నా ఏది చేయాలన్నా చంద్రబలం అనేటువంటి విషయంలో ఎక్కువగా మనం గమనించాలి. ముహూర్తం చంద్రబలం ఉంది, బ్రహ్మాండంగా ఉంది చంద్రబలం అంటారు. ఆ చంద్రబలం ఉన్నది అని అంటే చాలా విశేషంగా ఉంటారు, దంపతులకి విడిపోయే అవకాశాలు కానీ ఏమీ ఉండవు, అటువంటి గొప్పది. అందుకనే శ్రావణ మాసంలో వివాహమైన దంపతుల్లో చూసుకుంటే 99-99% విడిపోయే స్టేజ్ వరకు వచ్చినా ఏదో ఒక రకంగా మళ్ళీ వాళ్ళు కలుసుకుని ఉండేటువంటి మార్గాలు ఇస్తాడు భగవంతుడు. చంద్రబలం ఉంటే శ్రావణ మాసంలో వివాహం చేసుకున్న వాళ్ళు, శ్రావణ మాసంలో వివాహమైంది లేదంటే శ్రావణ మాసంలో గృహప్రవేశం చేసుకున్నారంటే దాదాపుగా వాళ్ళకి వృద్ధి ఉంటుంది మినహాయిస్తే, విడిపోవటం అనేటువంటిది ఎక్కడో రేరు, అంత తొందరగా జరగదు అది. ఇక కర్మ ప్రారంభం అంటారు, అది ఉన్నప్పుడు ఎవరేం చేయలేరు, ఇంకా తప్పించుకునే మార్గాలు. ఎంత సమస్య వచ్చినా బయటపడేటువంటి అద్భుతమైనటువంటి విశేషమైన మాసం శ్రావణ మాసం. అందుకనే శ్రావణ మాసంలో మనకు ఎన్నో రకాలుగా చక్కగా వివాహాలు చేయటం కానివ్వండి, ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు ఇవన్నీ కూడా ఇవే ఎందుకు వస్తాయంటే, సౌభాగ్యదాయిని హే నమః, అత్యంత సౌభాగ్యప్రదాయని అనేటువంటిది ఉంది. అందులోనూ కూడా శ్రావణ మాసం అంతయు కూడా మనం ఏం చేసినా చేయకపోయినా ఉదయం సూర్యోదయ పూర్వం స్నానం చేసి ఒక్క మంత్రాన్ని మనం మనస్సులో తలుచుకున్నప్పటికీ కూడా ఎంతటి మానసిక ప్రశాంతత వస్తుంది అని అంటే, మనం ఏది కోరుకోవాల్సిన అవసరం లేదండి, ఎంత ప్రశాంతత వస్తుంది అంటే మనస్సు వికలమైపోయింది అన్న, మనస్సు చాలా ప్రశాంతంగా వికసించింది అన్న, దానికి మూల కారకుడు చంద్రుడు. ఆయన అనుగ్రహం ఉంది అని అంటే ఎంత కష్టం వచ్చినా నవ్వుతూనే ఉంటాడు, ఆయన అనుగ్రహం లేదు ఇంత కష్టాన్ని కూడా తట్టుకోవడానికి విలవిల్లి అడుగుతూ ఉంటారు, అది స్థితి. దానికి శ్రావణ మాసానికి అంత సమ్మేళనం ఉంది. అందుకనే శ్రావణ మాసం రాగానే ఇంటిల్లి బాధ సంతోషంగా ఆడపిల్లలు వస్తూ ఉంటారు ఇంటికి, కొత్తగా వివాహమైతే ఆడపిల్లలు నెల రోజులు ఇంట్లో ఒక ఇంట్లోనే ఉంటుంటారు. చిన్న చిన్న పిల్లలందరూ కూడా ఒక సందడి వాతావరణం ఏంటంటే, కుటుంబ వృద్ధి శ్రేయస్సు అనేటువంటిది ఆ మాసానికి చాలా గొప్పగా పనిచేస్తుంది. అందుకనే శ్రావణ మాసం కొన్ని అనుకుంటున్నారు, శ్రావణ మాసం ఎప్పుడు వస్తుంది, మంచి ముహూర్తాలు ఉంటూ ఉంటాయి, పాటల్లో కొన్ని మాఘమాసాలని వేస్తూ ఉంటారు, కానీ ఆ శ్రావణ అనుకునేటువంటి గొప్పతనం చాలా విశేషమైంది. ఇంత చేసినది మనకు ఇంత ఫలితాన్ని ఇస్తుంది. ఆ ఫలితం ప్రతి మనిషికి అందాలి అని అంటే చంద్రుడి యొక్క అనుగ్రహం కావాలి. చంద్రుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఈ నెల రోజుల పాటు ఒక 10 నిమిషాల సమయం దొరికింది. ఆ 10 నిమిషాల్లో ఆ చంద్రుడిని మనం స్మరించినట్లయితే, ఆ చంద్రుడికి సంబంధించిన చిన్న చిన్న మంత్రాలను నేను మీకు ఇస్తాను తర్వాత, అది ఇంతే ఉంటుంది చిన్నది చాలా. ఆ మంత్రాన్ని మనం స్మరించినట్లయితే ఆయన అనుగ్రహం అనేటువంటిది ఈ కార్తీక పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, భాద్రపద పౌర్ణమి, ఏదైనా ఒక పౌర్ణమి వచ్చినప్పుడు ఆ ఒక్క వెన్నెల అనేటువంటిది అడవికి సైతం ఎలా అయితే కనుక ఈ చంద్రుడు ఇస్తాడో అంతకు మించినటువంటి వెన్నెల మన కుటుంబంలో ఉంటుందమ్మా.
శ్రావణానికి ఉన్న గొప్పతనం ఏది, అసలు శ్రవణం అనేటువంటి పేరు వింటేనే ఆయన పులకించిపోతాడు చంద్రుడు. కాబట్టి శ్రావణ మాసం అనేటువంటిది ప్రతిరోజు సంధ్యాదీపం అనేటువంటిది ఉదయము సాయంత్రము చక్కగా దీపం పెట్టుకొని చిన్నది మంత్రం అది, అది పెద్దదానికి ఒత్తులు హడావిడి ఏమీ ఉండదు కనుక కనీసం మాత్రం తక్కువలో తక్కువ 10 సార్లు అనుకోగలిగినా ఈ నెల రోజులు తర్వాత వాళ్ళ వృద్ధి అనేటువంటిది ఇంతకరంగా నాకు వృద్ధి కలిగిందా, ఈ విషయం తెలిస్తే ఏనాడు నేను చేసేవాడిని కదా, ఇంతకాలం నేను ఆగేదాన్ని కాదు కదా, ఆగేవాడిని కాదు అని చెప్పి అటు పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు అనుకుంటారు. అంత గొప్ప మాసం అమ్మ. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విధానం ఉన్నట్టే ఈ మాసానికి ఉండేటువంటి దాంట్లో మనఃకారకుడు చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచకారయేతు చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి సహ కుటుంబాన మనఃపీడోపశాంతయే. ఆ మనిషి యొక్క మనస్సు రకరకాలుగా పరిపరి విధాలుగా అన్వేషిస్తుంది అని అంటే చంద్రబలం ఏమాత్రము లేనట్టే. మెంటల్గా అప్సెట్ అయిపోతున్నాడు. చిన్న విషయాన్ని కూడా చాలా గట్టిగట్టిగా అరుపులు చికాకులు పెడబబ్బలు కుటుంబాన్ని పట్టించుకోకపోవటం ఉదయం నుంచి మాట్లాడతారు. లేదు రేపటి చాలా జాగ్రత్తగా ఉంటాడు, నా కుటుంబం కోసం కష్టపడుతుంటాడు. సాయంత్రం అయ్యేటప్పటికీ అన్నీ మర్చిపోయి ఇష్టం వచ్చేట్టుగా తను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ రకంగా కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా రోడ్డు మీద వెళ్ళిపోయి ఎంతమంది ఎన్నన్నా ఎన్ని అవమానాలు చేసినా తిట్టినా అవన్నీ ఇక్కడ ఎక్కవు. అటువంటి వారందరూ కూడా ఈ శ్రావణ మాసంలో ఉదయము సాయంత్రం దీపారాధన వారే చేయక్కర్ల, వారి బదులు ఎవరైనా చేయొచ్చండి. అలాంటి పరిస్థితులు ఎవరో ఉన్నారు, వాళ్ళని చేయమంటే ఎట్లాగో చేయరు. వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం అనుకున్న వాళ్ళు వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మనం ఎవరైనా సరే చక్కగా ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన తీసుకుని ఇంతే ఇంత మంత్రం 10 అక్షరాలు లోపే ఉంటుంది, అంతకుమించి ఉండదు. దాన్ని కనీసం 10 సార్లైనా నాకు టైం ఉందండి 100 సార్లు నేను తలుచుకుంటుంటే మంచిది, అది కూడా 10 నిమిషాలు అయిపోతుంది. టైం లేదు, కనీసం 10 సార్లకు తగ్గకుండా తలుచుకోగలిగితే చాలా ఉత్తమం. కాకపోతే తలుచుకున్న తర్వాత మాత్రం పాలు తీర్థంగా తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకోగలిగితే శ్రేయస్కరం. ఒక 1/2 పాలు పచ్చిపాలు కాగబెట్టిన కాకుండా ఉదయం సాయంత్రం తీసుకోగలిగితే అతని జీవితం అనేటువంటిది ఎవరి గురించి అయితే మనం తాపత్రయపడ్డామో అతని జీవితం అనేటువంటిది అలాగా ఒక మానులాగా నిలబడిపోతుంది. తద్వారా 10 మందికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. అంటే అటువంటి మానసికంగా శారీరకంగా క్షోభతోటి ఇబ్బంది పడిపోయేటువంటి వారికి ఈ శ్రావణ మాసం అమోఘమైనటువంటి యోగాన్ని అందజేసి ఆ సమస్యల నుంచి మాత్రం ఖచ్చితంగా 100కి 100% బయటపడేస్తుంది. ఆ బయటపడాలి అంటే దానికి మనం చేయవలసింది ఏమిటంటే శ్రావణ మాసాంతరం వరకు కూడా ఆ చంద్రుణ్ణి స్మరిస్తూ ఉంటే చాలు. అందుకని ప్రత్యేక మనం 100 రకాల విధానాలు ఏవి మనం చేయవలసిన అవసరం లేదు, ఆయన ఒక్కడిని మనం తెలుసుకుంటే చాలు. మరి మంత్రం అన్నారు, చంద్రమసే నిర్మలం నక్షత్రేభ్య కిలాసం అనేటువంటి మంత్రం చాలా పెద్దది. అందులో మనకు అవసరమైంది చంద్రమసే నిర్మలం అంతే, ఆ ఒక్కటి చాలండి. ఏ 100 రకాలకి మనం ఆలోచించక్కల, ఉదయం దీపారాధన చేసుకోండి, చంద్రమసే నిర్మలం చంద్రమసే నిర్మలం ఒక 10 సార్లు అనుకోవడం, కాసిన పాలు తీసుకోవడం, సాయంత్రం దీపారాధన చేసుకోవడం, చంద్రమసే నిర్మలం. ఎన్నిసార్లు అయినా మన ఇష్టం, మన ఓపిక ఎన్నిసార్లు వేసుకోవచ్చు. 10 సార్లు తగ్గకుండా ఉంటే చంద్రుడికి 10 అనేటువంటిది సంఖ్య కాబట్టి 10కి తగ్గకుండా ఇక ఎన్నైనా చేసుకోవచ్చు. చేసుకుని ఆ పాలు తాగి నమస్కారం చేసుకుంటే ఆయన అనుగ్రహం వల్ల మన కోసం మనం చేసుకున్నా, ఎవరైనా మనిషి బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో మనం చేసినా అతని జీవితం నిఠారుగా నిలిచిపోతుందమ్మా. అంత గొప్పది శ్రావణ మాసం. అందుకనే ఎక్కడా లేని పండగలన్నీ కూడా దాదాపుగా వరలక్ష్మి వ్రతం కావచ్చు ఇవన్నీ కూడా ఇందులోనే. ఆడపిల్ల ఇంటికి వస్తే అంతకుమించి పండగలు తింటారు చూసారండి, అటువంటి అందరి ఇంట్లోకి వచ్చి గలగల ఆడుకుంటూ ఉంటారు. అందుకని దానికి మించిన పండగ లేదు అని ఎందుకు అంటారు గొప్పది అని అంటే కోకిల కిలకిల శబ్దాలు చేస్తుంటుంది. ఆ శబ్దస్వర తరంగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పిల్లల రూపంలో అందరి రూపంలో ఇల్లు కిచకిచలాడుతూ సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఆ సంతోషానికి మూలకారకుడు చంద్రుడు కాబట్టి ఆయన అనుగ్రహం ఉంటేనే ఈ కుటుంబం ఇలా ఉంటుంది అని ఒక ఉద్దేశంతో ఆయన అనుసరించండి అని చెప్పడమే శ్రావణ మాసానికి మూలం. అలా అంతకుమించి పెద్దది చంద్రమసే నిర్మలం అంతే, అంతకుమించి ఏమి లేదమ్మా. అందరూ చదవచ్చు, విశేషం ఏమీ లేదు అందులో, చాలా చిన్నదే అంతే. అందుకని 10 అక్షరాల వరకే ఉంటుందండి. ధన్యవాదాలు గురుగారు, మంచి విషయాలు తెలియజేశారు.